గుంటూరు జిల్లా కారంపూడి పట్టణంలోని ఆదినారాయణ కాలనీలో వామపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కార్మిక చట్టాల మార్పు వెంటనే రద్దు చేయాలని, పరిగంటలు పెంచవద్దని, వలస కార్మికులను సురక్షితంగా వారి వారి ప్రాంతాలకు పంపించాలని, పేదలకు ఆహారం ఏర్పాట్లు చేయాలని, రేషన్ అందరికీ సరఫరా చేయాలని, లాక్డౌన్ కాలం మొత్తానికి వేతనాలు చెల్లింపు చేయాలని తెలిపారు. రిజిస్టర్ ఆన్ రిజిస్టర్ స్వయం ఉపాధి పొందుతున్న అసంఘటిత రంగ కార్మికులందరికీ నగదు బదిలీ చేయాలని, కేంద్ర ప్రభుత్వము ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు పెన్షనర్లకు కరువు భత్యం స్తంభన రద్దు, ప్రభుత్వ ఉద్యోగులకు పూర్తి వేతనాలు పోస్ట్ చెల్లించాలని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అందరినీ కొనసాగించాలని, కోవిడ్ విధుల్లో ఉన్న ఉద్యోగులందరికీ అదనంగా 2 నెలల వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. జరుగుతున్న నిరసనని ఇవాళ కారంపూడి మండలంలోనే ఇవాళ మేము నిర్వహిస్తున్నాము. అదే విధంగా కార్మికులు పోరాడి లక్షల కొంది కార్మికులు రోడ్ల మీదకి వచ్చి శ్రీకాకుళంలో ఆ రోజు అనేక పరిశ్రమల్లో నుంచి బయటకు వచ్చి 24 గంటల పనిదినము మేము చేయలేము అని చెప్పేసి గుంతలెత్తి పోరాడి పోరాడి 8 గంటల పనిదినం తీసుకొచ్చారు. ఇవాళున్న కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ దేశవ్యాప్తంగా కూడా 8 గంటల పనిదినం పోయి ఇప్పుడు 12 గంటల దినం పని గంటల పని ప్రారంభమైంది. 8 గంటలు పోయి అయితే ఇవాళ కార్మికులకి సరైన వసతులు లేవు. పరిశ్రమల్లో కనీసం వెళ్ళటానికి మరుగుదొడ్డులు లాంటివి లేవు. సరైన వసతులు లేక వాళ్ళు చేస్తున్న పరిశ్రమల్లో వాళ్ళు ఉండటానికి ఇవాళ చూసుకుంటే పిడుగురాళ్ళు కానీ సున్నం బట్టీలు సున్నం మిల్లులు కూడా అలాంటి పరిశ్రమల్లో కూడా అక్కడే ఉండి వాళ్ళకి కనీస శుభ్రత లేనిది, మరుగుదొడ్లు అలాంటివి కూడా ఇవాళ చేయలేని పరిస్థితి. కార్మికులు అనేక రకాలుగా రోడ్డు పడతా. అవుట్సోర్సింగ్ కార్మికులకి సరైన వేతనాలు అందించాలా, అలాగే ఇప్పుడు ఉన్నటువంటి వలస కూలీలు ఎక్కడి నుంచో వచ్చి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకి సరైన ఆహార భద్రత కల్పించి వాళ్ళకి సరైన ఆహారం ఇచ్చేటట్టుగా మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలుగు చేసుకుని ఈ చర్యలను తక్షణమే అమలు జరపాలా. అలాగే మరి మన భవన నిర్మాణ కార్మికులకి మరి ఉపాధి లేక వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా ఇసుక లేక కొంతకాలం అల్లాడారు. ఇప్పుడు లాక్డౌన్ టైంలో వాళ్ళకి మళ్ళీ పనులు లేక పస్తులుండి వాళ్ళ కార్మికులకి పాపం తింటానికి కూడా తిండి లేని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా పట్టించుకోకుండా వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళ నిధిలో కూడా వాళ్ళకి కోత విధించి అవి వేరే రకంగా దాన్ని దారి బంధించి వాళ్ళకి ఇబ్బందికరంగా చేస్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల చర్యలను ఖండిస్తూ మరి ఈరోజు మేము ఈ దీక్షా కార్యక్రమాన్ని చేపట్టారా. ఈరోజు కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాల మార్పును రద్దు చేయాలని చెప్పి మేము భారతదేశ వ్యాప్తంగా ఈరోజు నిరసనలను పంపిణీ చేయాలని, అలాగే జార్ఖండ్ తరహాలు రైతు పండి ఉత్పత్తి చేసే పంట విత్తనాలు గాని, ఎరువులు గాని, పురుగు మందులు గాని, యంత్రాలు గాని 90% సబ్సిడీతో అందించాలని భారత కమ్యూనిస్టు పార్టీ తరఫున ఈరోజు ముఖ్యంగా డిమాండ్ చేస్తా ఉన్నాము. అలాగే రైతులు, వ్యవసాయ కూలీలు, కార్మికులకు ఇవాళ